హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైనటువంటి వర్షాలు ఉత్తర బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి అల్పపీడనం. వివరాల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద అధికంగా ఉంటుంది, రెండు మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున దాదాపుగా మధ్యాంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు పలు చోట్ల ఉన్నాయి. ఇక మిగిలిన చోట్లల్లో చిరుజొరుగా మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ అంటే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్ల ప్రభావం డైరెక్ట్ గా తెలంగాణ అలాగే మధ్యాంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించడం వల్ల వర్షాలు కురుస్తాయని తెలంగాణలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ దిగువ ప్రాంతాలు, మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యాపేట, నాగర్ కర్నూలు, కొత్తపేట ఇలా పలు జిల్లాలలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా బలపడడంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు మొదలై దాదాపుగా 10 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయి. ఈ వర్షాలు రైతులకు చాలా అనుకూలిస్తాయని హర్షం వ్యక్తమవుతుంది. ఇకపోతే రాయలసీమ అలాగే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు జిల్లాల వ్యాప్తంగా 9 నుంచి 20 తారీఖు వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.